అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఒకటి యోగు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినములు వంటివి కావా గారు ఈ మాట ద్వారా అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అని అంటే ఒక దినాన్ని నరుడు తన ఆయుష్ను కోల్పోతూ ఉన్నాడని ఈ భూమి మీద తన బ్రతుకు దినాల్లో యుద్ధము చేస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది మానవుడు జీవించిన ఈ జీవితంలో ఏదో ఒక రోజున తన ఆయుష్ను లేక తన ప్రాణాన్ని కోల్పోయి ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది అందువలనే భూమి మీద నరులు బ్రతుకుతున్న కాలం యుద్ధకాలమే వారి దినములు కూలివాణి దినములు వంటివి కావా కూలివాడు ఎలాగైతే పని చేస్తాడో అలాగే ఒకరోజు ఇవ్వబడే కూలికి పనిచేసినట్లుగా మానవుని యొక్క దినములు ఉన్నాయనే సంగతి మనకు బైబిల్ బోధిస్తుంది ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒక రోజున మనము వెళ్ళిపోవలసిన అవసరం ఉంది కూలివాడు తన కూలి కోసం ప్రయాసపడినట్లుగా మరణము కొరకు ఒక దినాన్ని మనం ఎదురుచూడవలసిన ఉన్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల గల ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మంచి ఉదయాన్ని బట్టి ఉందనాలి నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు విదేశాల్లో ఉన్న వారిని దీవించండి స్వదేశంలో ఉన్న వారిని దీవించండి అనుదినము నీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే భాగ్యం ఇమ్మని మేమేమై ఉన్నామో అదంతా నీ వలన అయి ఉన్నామని గ్రహించే భాగ్యం ఇమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనమ్మను అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్ములను దీవించునుగాక